हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। एंतो टेस्टी गा उंडे बोरुगुल्नी इंट्लोने ईजी गा एला तैयार चेयालो तेलुसुकुंदाम। मुंदुगा ओक गिन्ने तीसुकोनी मीकु एन्नी बोरुगुलु कावाली अनुकुंटे अंत राइस तीसुकोवाली। इप्पुडु ई राइस नी रेंडु मूडु सार्लु वाटर लो शुभ्रंगा वाश चेसुकोनी वाटर मोत्तं वंपेसी इप्पुडु ई बियानी ओक नेट्लो वेसुकोनी ఇందులో ఉండే తేమ మొత్తం ఆరే వరకు రైస్ ని బాగా ఆరబెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోని తడి మొత్తం ఆరిన తర్వాత ఈ రైస్ ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। ఇప్పుడు ఈ రైస్ లోకి 1/2 టీ స్పూన్ salt ని వేసుకుని salt మొత్తం రైస్ కి బాగా పట్టేలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। మూత పెట్టి 2 గంటల పాటు ఈ రైస్ ని బాగా నానబెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి। మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రైస్ ని బాగా కలుపుకోవాలి। రెండు మూడు నిమిషాల పాటు ఈ రైస్ ని ఇలా బాగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి। రైస్ ఈ విధంగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ salt ని వేసుకోవాలి। ఈ salt ని నేను ఆల్్రెడీ కేక్ చేయడానికి వాడాను కాబట్టి salt కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది। salt వేసుకొని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఈ బియ్యాన్ని ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే ఈ బియ్యం అనేది నెమ్మది నెమ్మదిగా బొరుగులుగా మారుతాయి। ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చూడండి, రైస్ కొద్దిగా బొరుగులుగా మారుతుంది। 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇలా రైస్ మొత్తం బొరుగులుగా మారుతాయి। ఇప్పుడు ఈ బొరుగుల్ని ఒక నెట్ తీసుకొని ఇలా గరిటతో నెట్లోకి వేసుకోవాలి। ఈ విధంగా మొత్తం బొరుగుల్ని ఇలా నెట్లో వేసుకొని salt ని సెపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు salt మొత్తం సెపరేట్ అయి బొరుగులు మాత్రమే మిగులుతాయి। ఇప్పుడు ఈ బొరుగుల్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। చక్కగా బొరుగులు రెడీ అయిపోయాయి। చూడండి, ఇలా రైస్ తో చక్కగా బొరుగులు అనేవి రెడీ అయిపోతాయి। ఇప్పుడు ఈ బొరుగులతో ఇంట్లోనే ఈజీగా మసాలా బొరుగులు చేసుకోవచ్చు, అలాగే ఉగ్గానిని కూడా తయారు చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్। Hi friends, like this video, share and subscribe.